ఏవే ఉన్నాయి జతీంద జతీన్ సూపర్ హ్యాండ్లో వెళ్తే ఇంకా మంది లేవా బెడ్స్ డెడికేట్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మాకు డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ COVID-19 ఫోర్త్ వేవ్ గురించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చైనాలో కూడా ఎక్కువగా కేసులు వస్తున్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మా కమిషనర్ వారు కూడా దీని మీద ప్రతి ఒక్క పిఎస్సిలో 3 డిఫరెంట్ సెక్రటరీస్ తీసుకొని ఒక్కొక్క సెక్రటరీలో కూడా ఎవరైతే కోవిడ్ సింప్టమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న 187 మందికి ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది. అందులో ఎవరికి కూడా మనకు ఈ కోవిడ్ అనేది నిర్ధారణ కాలేదు, అన్నీ కూడా నెగిటివే వచ్చాయి. ఈరోజు కూడా అదేవిధంగా 3 డిఫరెంట్ సెక్రటరీలు కూడా చెక్ చేయడం జరుగుతుంది. మనకు తిరుపతి అనేది పిలిగ్రిమ్ సెంటర్ కావచ్చు, దీని మీద మనం ఏదో లాస్ట్ 3rd వేవ్లో ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నామో అలర్ట్గా, అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా 3rd వేవ్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నామో కోవిడ్ కేర్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఆక్సిజన్ పైప్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ ఇందాక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్లకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కు అందరిని అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా ఎవరైతే యాత్రికులందరూ కూడా వస్తుంటారో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళందరూ కూడా స్క్రీనింగ్ పరీక్షలు కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం 1st వేవ్, 2nd వేవ్, అదేవిధంగా 3rd వేవ్లో ఒమిక్రాన్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఏదైతే అప్రమత్తమై కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాము, అంటే మాస్కులు అనేది వేసుకోవడము, తరచుగా శానిటైజేషన్ చేసుకోవడము, అదేవిధంగా భౌతిక దూరం పాటించడము, ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ వల్లనే దాదాపు మనము కోవిడ్ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ కూడా ఏదైతే మనం ఇంతకుముందు వేసుకున్నామో అవన్నీ కూడా మనకు ఈ యొక్క కోవిడ్ అనేది ఏవే వచ్చినా కూడా మనల్ని కాపాడగలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ యొక్క ఈ వేవ్ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తగిన చర్యలను తీసుకోవడం జరిగింది. ఏ వేవ్ వచ్చినా కూడా మనం తిరుపతి జిల్లా అనేది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఒమిక్రాన్ 3rd వేవ్లో ఏ విధంగా అయితే వచ్చినాయో ఇది కూడా దాని వేరియంటే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే BF7 కావచ్చు లేదా ఎనీ వేరియంట్ కావచ్చు, ఖచ్చితంగా ఏదైనా కూడా మనకు ఈ యొక్క కామన్ కోల్డ్ కానీ బాడీ పెయిన్స్ కానీ గొంతు నొప్పి కానీ మ్యాక్సిమం అప్పర్ రెస్పిరేటరీ ఉంటుంది. కాబట్టి ఏ వేరియంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ అంతా కూడా అందుబాటులో ఉంది, అన్ని హాస్పిటల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆల్ మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడి వాళ్ళందరూ సెన్సిటైజ్ చేయడం జరిగింది. మనమైతే ప్రిపేర్డ్ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది. 3rd వేవ్ యాక్షన్ ప్లాన్ అయినా 4th వేవ్ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది. అలర్ట్ చేసాం, ఇప్పుడు అందరు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ప్లాంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పాం. డే టు డే కనీసం గవర్నమెంట్ నుంచి వస్తాయి ఆర్డర్స్, కోవిడ్ ఆర్డర్స్, దాన్ని ఆర్డర్స్ బేస్ చేసుకొని మనం అంతా ప్రిపేర్ చేస్తాం.